బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సు లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నారా లోకేష్ చొరవతో మరో గల్ఫ్ బాధితుడికి విముక్తి కలిగింది. ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతానికి చెందిన గల్ఫ్ బాధితుడు శివను రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన లోకేష్ మరో గల్ఫ్ బాధితుడు వీరేంద్ర స్వదేశానికి వచ్చేందుకు కూడా లోకేష్ రంగంలోకి దిగారు. లోకేష్ చొరవతో వీరేంద్ర స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 24న వీరేంద్ర రాష్ట్రానికి రానున్నాడు. ఈ మేరకు టికెట్ కూడా బుక్ అయింది. అతని టీడీపీ ఎన్ఆర్ఐ టీం కలిసి ఎంబసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఇండియాకు వచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. కోనసీమ జిల్లాకు చెందిన అంబాజీపేట మండలం ఇసుకపొడి గ్రామానికి చెందిన సరళ్ల వీరేంద్ర కుమార్ ఈ నెల 10న ఖతార్ వెళ్లాడు. కానీ అతడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు. వంట పనికను తీసుకెళ్లి ఖతార్ నుంచి సౌదీ అరేబియాకు తీసుకొచ్చి ఎడారిలో ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఈ విషయాన్ని అతడు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పి బోరును విలపించాడు. తిండి నీరు లేక అలమటిస్తూ రక్తపోవాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని వాపోయాడు. ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలియపరిచాడు. వీరేంద్రకు జరిగిన మోసాన్ని అతడి ఆవేదనపై సుమన్ టీవీ వరుస కథనాలైతే ప్రసారం చేసింది. నేరుగా వీరేంద్రతో సుమన్ టీవీ ప్రతినిధి వీడియో కాల్ మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమయంలో సుమన్ టీవీకి వీరేంద్ర తన గోడును వెలబోసుకున్నాడు. తన కష్టాలను కళ్లకు చూపించాడు. వీరేంద్ర కుటుంబ సభ్యులతో సైతం సుమన్ టీవీ స్టూడియోకు వచ్చి తమ ఆవేదన వ్యక్తపరిచాడు. ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరేంద్ర సెల్ఫీ వీడియోతో పాటు సుమన్ టీవీలో వచ్చిన ప్రసారాలు వైరల్ గా మారడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించడం జరిగింది. అయితే వీరేంద్రను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని మాట ఇచ్చారు లోకేష్. చెప్పినట్టుగానే వీరేంద్ర ఇండియాకు రావడానికి సలహాలు ప్రారంభించారు. అక్కడి అధికారులు టీడీపీ శ్రేణులతో లోకేష్ టీం మాట్లాడింది. దీంతో నరకం నుంచి వీరేంద్ర బయటపడ్డాడు. 2 రోజుల్లోనే అతడు ఇండియాలో అడుగుపెట్టనున్నాడు. దీంతో వీరేంద్ర కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది. మంత్రి నారా లోకేష్ తో పాటు వీరేంద్ర ఆవేదనపై వరుస కథనాలను ప్రసారం చేసిన సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. సౌదీ అరేబియా అడవిలోకి తీసుకొచ్చేసారండి. నన్ను పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను చెప్పి ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి ప్లీజ్. నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కంటే నేను ఎలా ఉంటే కానీ చచ్చిపోతానండి.